शंभो शंकर हर हर महादेव, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। माता कनक दुर्गा पूजित दया, तुलजापुर भवानी पूजित दया, वनदेवत सम्मक्क सारक पूजित दया, राजराजेश्वरी देवत पूजित दया, पल्लापुर महालक्ष्मी पूजित दया, गायत्री माता पूजित दया, ईश्वर परमेश्वर ओंकारेश्वर पूजित दया, विघ्नेश्वर विनायक विनायक गणनायक पूजित दया। ఇప్పుడు మనం 2023 సంవత్సరం జనవరి 16 నుంచి పడితే 31వ తీర్థాంక మీనరాశి వారి ప్రశ్న శాస్త్రం చిలక ప్రశ్న చూడు చూడు జానకిరామ్ ఇట్లా ఉంది ప్రశ్న మీనరాశి వారి జాతకం పక్షం రోజులు 16వ తేదీ నుంచి పడితే 31వ తీర్థాంక జనవరి నెల వారి జాతకంలో చెప్పాలంటే బిజవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి, గోపాలకృష్ణుడు వచ్చిండు, వాసవి దేవత వచ్చింది, కనకదుర్గమ్మ వచ్చింది, మరి జాతకంలో గాయత్రిమాత వచ్చింది, మరి పేరు మీద శివపార్వతులు వినాయకుడు వచ్చిండు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు, సత్యంగల దేవుడు సత్యనారాయణ స్వామి వచ్చిండు, లక్ష్మీదేవత సరస్వతీమాత విఘ్నేశ్వరుడు వచ్చిండు, గణనాయకుడు వచ్చిండు, శ్రీ సాయిబాబా వచ్చిండు. మీనరాశి వారి జాతకం చూడాలంటే అండి ఎన్ని చిక్కులు ఉన్నాయో అంత మంచి స్థానం అండి పక్షం రోజులు వారి జాతకంలో. ఎల్లాంటి శని ప్రభావము వీరికైతే అంతగా లేదు కానీ 11వ స్థానంలో శని నడుస్తుంది కాబట్టి శుభయోగం ఉన్నది వీరి జాతకంలో. ఏ పని చేసిన మాత్రం అది కష్టం మీద అయినా సరే అవుతుంది. ఆల్రెడీగా వివాహమై చిక్కులున్న వారికి మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నది. కళ్యాణమై సంబంధాలు దూరం కావటం కానీ సంసారం దూరం కావటం కానీ కోర్టు కేసులు నడవటం కానీ వారికి మంచి జరిగే సూచనలు ఉన్నాయి. 15 రోజులలో పక్షం రోజుల మంచి జరిగే సూచనలు ఉన్నాయి మరి జాతకంలో. లేదా జీవితంలో రెండవ భాగం మంచిగా ఉంటుంది. ఒకవేళ విడిపోతే మాత్రం రెండవ భాగం మంచిగా ఉంటుంది. లేదా మాత్రం విడిపోయిన వారు కూడా ఆటోమేటిక్గా మాత్రం ఒక దారికి వచ్చే అవకాశం ఉన్నది అని మాత్రం. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం గురు మహార్దర్శ జాతకం అండి వీరిది. అంటే వీరి జ్యోతిష్యంలో పువ్వు పుట్టంగానే పరిమళించినట్టు వీరు పుట్టక నుంచి జన్మరహస్యంలో తెలివితేటలు ఉంటారండి. ప్రతి విషయం ఒకటికి 4 సార్లు ఆలోచన చేసి ఉంటారు. ఈ పని ఇలా చేయాలి, ఈ పని ఇలా చేయాలి, ఆ పని ఎలా చేయాలని ఆలోచించరు. వీరు సహజసిద్ధ స్వభావంగానే చేస్తారు. అలాగని ఎవరికి రామ్ చేయరు, చెప్పింది చెప్పినట్టే చేస్తారు. ఒకరు చెప్పి ఇలా చెప్పారుగా మనం ఇలా చేయాలని అనుకోరు. ఎవరు ఎలా చెప్తారు ఫాలో అవుతారు అలా ఫాలో అవుతారు. పురాతన ధర్మం కూడా పాటిస్తారు వీరు. హైందవ ధర్మం కూడా పాటిస్తారు వీరు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఒక మనిషి నమ్మిందంటే సామాన్యంగా వారు తీసిపడేరు. వాళ్ళు వారు మోసం చేసినా కూడా రెండవ ఛాన్స్ ఇస్తారు. వాళ్ళకు రెండవసారి మోసం చేస్తే మాత్రం దగ్గరికి రానియరు. వారి జాతకంలో చూడాలంటే మాత్రం తప్పు చేయలేని పొరపాటు చేయలేని మనిషి ఎవరు ఎవరంటూ లేరు అనుకుని ఆలోచనలో ఉంటారు వారు. వీరి జాతకంలో మాత్రం జీవితంలో ఎన్నిసార్లు వీరు అపజయం పొందినా కానీ మాత్రం విజయం పొందడానికి సహజ సిద్ధంగా ఉంటారు వీరు. అంటే ప్రయత్నించిన పనే పదే పది సార్లు అయినా కాదు 100 సార్లు కూడా ప్రయత్నిస్తారు. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కుటుంబ సభ్యులు ఎంత ఆదరిస్తారో బయట ఉన్నవారు కూడా ఆలోచన చేస్తారు. మనకు కూడా కుటుంబం ఉన్నట్టు వాళ్ళకు కూడా ఉన్నది కదా అన్నట్టు 1కి 4 సార్లు ఆలోచన చేస్తారు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గురు మార్గదర్శకం రాజయోగం నడుస్తుంది కాబట్టి నిందలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి వీరికి. దృష్టి దోషం చాలా ఉంటుంది. మంచి ఎక్కడ ఉంటుందో చెడు అక్కడ ఉంటుందండి. వీరు ఎంత మంచి పొజిషన్లో ఉన్నా వీరి మీద నరదృష్టి చాలా ఉంటుంది. చికాకులు చాలా ఉంటాయి. అబంధాలు వేసేవారు ఉంటారు. ముఖ్యంగా స్త్రీలకు అబంధాలు వచ్చే అవకాశం ఉన్నాయి, నిందలు వచ్చే అవకాశం ఉన్నాయి. కళాకారులకు ఫ్యాషన్ రంగం నడిచే వారికి మంచి కాలం నడుస్తుందండి. టీవీ రంగంలో కానీ సినీ రంగంలో కానీ కళాకారులు ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాల ఫలితం వచ్చే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం ఒక ఫలితం అంతే ఉంది, ఇబ్బందులు అంతే ఉంది. సరి సమానం ఉన్నది. వారికి లాభం వచ్చే యోగం అంతే ఉంది, ఇబ్బందులు వచ్చే యోగం అంతే ఉంది. ధనం మాత్రం మంచినీళ్ళ లేక ఖర్చు అయితే ఉంటుందండి. వీరికి రెస్ట్ అంటూ ఉండదు. ఈ 15 రోజులు చికాకులు చాలా ఉంటాయి, తిరుగుళ్ళు చాలా ఉంటాయి, ఫంక్షన్లు చాలా ఉంటాయి. ఏదన్నా ఒకటి ఫంక్షన్ జాయిన్స్ కావాల్సిందే. మంచి ఫంక్షన్ కావచ్చు, చెడు కావచ్చు. వీరి ఇంటి శుభకార్యాలు కావచ్చు, బయట శుభకార్యాలు కావచ్చు, చిన్న చిన్న శుభకార్యాలు కావచ్చు. ఖచ్చితంగా తిరగాల్సి వస్తుంది. ఖర్చు ఎక్కువ ఉంటుంది. కానీ మాత్రం వృత్తి విషయంలో కొన్ని మందగోడితనం నడుస్తుంది. కానీ వ్యాపార వ్యవస్థలకు మాత్రం సరి సమాన యోగం నడుస్తుంది. ఉద్యోగస్తులకు మాత్రం పని ఒత్తిడి అధికం ఉంటుంది. వీరు సామాన్యంగా ఏ పనికి ఒత్తిడి పనికి పక్కన పెట్టరు కానీ మాత్రం పెట్టిననుకో మాత్రం చాలా బద్దకొస్తుంది. వీరు సామాన్యంగా ఏ పనికి పక్కన పెట్టరు. వీరు పక్కన పెట్టిననుకో బద్దకొస్తుంది. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంటుంది. కుటుంబం నుంచి కూడా సహకారం ఎక్కువ వస్తుంది వీరి జాతకంలో.
ఎక్కడ శాస్త్రం అంటే సైన్స్. వీరు జ్యోతిష్యంలో చూడాలి, మ్యాథ్స్ రంగంలో మాత్రం నంబర్ వన్ స్థానం ఉంటుంది వీరికి. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం ఒకటి టీచర్ రంగంలా, రెండవది లెక్చరర్ రంగంలా, మూడవది విద్యా రంగంలా, నాలుగవది శాస్త్ర రంగంలా, ఐదవది పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళకి సలహా ఇచ్చే దాంట్లో అన్నిట్లో వీరికి మంచి ఫలితం వర్తిస్తుందండి. వీరి జాతకంలో మంచి ఫలితం కలిసి వస్తుంది, గుర్తింపు కూడా వస్తుంది, అనుకున్నది కూడా సాధిస్తారు. వీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం సాజీవ శుద్ధ స్వభావంలో చూడాలంటే మాత్రం గురు మార్గదర్శ, లక్ష్మి కూడా ప్రాప్తం ఉంటుంది, పని కూడా ఫలితం ఉంటుంది, సత్సంతానం గురించి కూడా ఆలోచిస్తారు. సత్సంతానం అంటే మన సంతానమే కాదు అందరి సంతానమని, ఇప్పటి పెద్దల ముందు కూడా ఆలోచన చేస్తారు. వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా ఇంతమంది దేవుళ్ళు వచ్చారు, ఎక్కువ శాతం అమ్మవార్లు ఉన్నారు, మెయిన్గా గణపతి ఉన్నారు, అమ్మవారికి విఘ్నేశ్వరుడికి పూజ చేయాలి అని మాత్రం. సత్యనారాయణ స్వామి వ్రతం ఏమైనా ఇంట్లో శుభకార్యం ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేయాలండి, పౌర్ణమి రోజు చాలా మంచిది. వీరి జ్యోతిష్యంలా అని వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వీరు గోధుమవర్ణం స్థలం గోధుమవర్ణం వస్త్రం ధరించడం చాలా మంచిదండి. వీరి పేరు మీద బ్లూ కలర్ మాత్రం అంచడం మంచిది కాదు. వీరి జాతకంలో లక్కీ నెంబర్ 3 ఉంటుంది. వీరి జాతకంలో 3, 12, 30, 21 చాలా మంచిది వీరి జాతకంలో. అందులో గురువారం కలిసిన రోజు 3, 12, 21, 30 అందులో గురువారం కలిసిన రోజు మంచి కలిసి వచ్చే అవకాశం ఉంది. పడమర దిశ చాలా మంచిది వీరికి. అన్ని దిక్కులు మంచిది కానీ అన్ని దిక్కుల పడమర దిశ చాలా మంచిది. సంతానం గురించి ఆలోచించే వారికి సంతానం కలిగే అవకాశం ఉంది. వివాహం గురించి ఆలోచించే వారికి వివాహం లేట్ అయినా సరే మాత్రం మంచి కుటుంబం నుంచి వివాహకారకులు వస్తారు. స్త్రీలకైనా పురుషులకైనా సరే సమానం ఉంటుంది. ప్రేమ వివాహం మాత్రం చాలా కష్టమైన కూడుకమైన నడుస్తుంది. పెద్దల ప్రకారం జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. వీరి జ్యోతిష్యం మీద నరదృష్టి చాలా ఉంది కాబట్టి మాత్రం గణపతి హోమం చేపించాలి, సత్యనారాయణ వ్రతం చేపించాలి, కానీ రుద్రాభిషేకం చేయాలి, అమ్మవారి కుంకుమార్పణ పూజ చేయాలి. ఇవన్నీ ఒకటేసారి చేయాల్సిన అవసరం లేదండి, మీకు వీలైనప్పుడల్లా చేయాలి. వీరి జాతకంలో స్నేహితుల్లో కూడా సాయమయ్యే అవకాశం ఉంది. ఆదాయం ఎంత ఉందో ఖర్చు అంతే ఉంటుంది. చాలా కాలం నుంచి వేధిస్తున్న పీడిస్తున్న చికాకులు చిక్కులు కోర్టు కేసులు లేకుంటే చాలా పెండింగ్లో పడ్డ కేసులు, భూమి నుంచి పెండింగ్లో పడ్డ కేసులు, కళ్యాణం గురించి పెండింగ్లో పడ్డ కేసులు, భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఉన్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అటువారు కూడా మంచిగా అయ్యేది ఉంది. అత్తమామల తరపు తల్లుల తరపు వారు కూడా మంచిగా అయ్యే అవకాశం ఉంది. వీరి జీవితం గొప్ప స్థానాన్ని మారే అవకాశం ఉందండి. 20 నుంచి మాత్రం 25 సంవత్సరాలు ఉన్న వారికి మంచి లక్ష్మీ కళాయోగం అండి. 25 నుంచి 35 సంవత్సరాలు ఉన్న వారికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయండి, ఆ ఇబ్బందులు కూడా వెళ్ళిపోతాయి. 35 నుంచి 45 ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే యోగం ఉంటుందండి, అనుకున్న పని చేయగలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భయం.